గులాబీ బాస్ టికెట్ ప్రకటించేశారు ఇక ప్రచారం చేసుకుంటే ఎన్నికల్లో గెలుచేయవచ్చు అనుకున్నారు కానీ బి ఫామ్ గండం ఆ ఎమ్మెల్యేలు వణుకు పుట్టిస్తోంది పార్టీ నేతల తిరుగుబాటు ఆయనకు దడ పుట్టిస్తోంది ఇప్పుడు బి ఫామ్ తనకు ఎవ్వరేమో అన్న బెంగ పట్టుకుంది బాస్ టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించినా పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ ఎమ్మెల్యేకు షాక్ ఇస్తాయనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా ఊపందుకుంది ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం వచ్చే ఎన్నికల్లో దాదాపు అందరూ సిట్టింగులకు టికెట్లు ఇస్తూ గులాబీ బాస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ఎమ్మెల్యేలంతా పండుగ చేసుకున్నారు మరోసారి ఎమ్మెల్యే అయిపోయినట్లేని సంబరపడ్డారు కానీ వారిలో కొందరు ఆనందం రోజుల వ్యవధిలోనే ఆవిరవడం మొదలైంది అనేక నియోజకవర్గాల్లో సిట్టింగులకు వ్యతిరేకంగా స్థానిక నేతలు ఆశావహులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు సిట్టింగ్కు సీటిస్తే ఓడించడం ఖాయమంటూ వార్నింగులు స్టార్ట్ అయ్యాయి ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో అదే పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా మంచిర్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావుకు మరోసారి టికెట్ ఇస్తున్నట్లు కేసీఆర్ చేసిన ప్రకటన అగ్గిరాజేసింది దివాకర్ రావును మార్చాల్సిందేనంటూ పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే దివాకర్ రావుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఆయన మీద అవినీతి ఆరోపణలు భూకబ్జాల ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని అందువల్ల ఆయనకు టికెట్ ఇవ్వడానికి వీల్లేదని నియోజకవర్గ నేతలు గట్టిగా కోరుతున్నారు దివాకర్ రావుకు టికెట్ ఇవ్వడాన్ని ముందు నుంచి మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్రరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అసమర్థ అవినీతి ఎమ్మెల్యే దివాకర్ రావును మార్చాలని అరవింద్ రెడ్డి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు అసంతృప్త నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు మంచిర్యాలను అభివృద్ధి చేయడంలో విఫలమైన ఎమ్మెల్యే దివాకర్ రావును దుష్టశక్తితో పోల్చారు పట్టణానికి మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందకపోవడానికి ఎమ్మెల్యే చేతగానితనమే కారణమనే విమర్శలు ఎదుర్కొంటున్నారు ఈసారి ఎన్నికల్లో దివాకర్ రావును మార్చాల్సిందనే డిమాండ్ చేస్తున్నారు నియోజకవర్గంలోని పార్టీ నేతలు కార్యకర్తల కోరిక మేరకు అభ్యర్థిని మార్చకపోతే తమ దారి తాము చూసుకుంటామని కూడా అరవింద్ రెడ్డి నాయకత్వంలోని అసమ్మతి నేతలు పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు అవసరమైతే పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా బీసీ అభ్యర్థిని దించుతామని కూడా వార్నింగ్ ఇస్తున్నారు మంచిర్యాల అభ్యర్థి దివాకర రావును మార్చాలంటూ ఆయన్ని వ్యతిరేకించే నేతలతో కలిసి అరవింద్ రెడ్డి తన పోరాటాన్ని తీవ్రతరం చేశారు అందులో భాగంగా ఇటీవల మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా కలిశారు దివాకర రావు స్థానంలో బీసీ అభ్యర్థిని నిలపాలని కోరారు లేదంటే తనకు టికెట్ ఇవ్వాలని కేటీఆర్ ను అరవింద్ రెడ్డి కోరినట్లు ప్రచారం సాగుతోంది అభ్యర్థిని మార్చకపోతే మాత్రం మంచిర్యాల సీటును బీఆర్ఎస్ మర్చిపోవడమే అని కేటీఆర్ కు స్పష్టం చేసినట్లు టాక్ నడుస్తోంది అదేవిధంగా ఈ ఎఫెక్ట్ ఖానాపూర్ ఆసిఫాబాద్ చెన్నూర్ బెల్లంపల్లి నియోజకవర్గాలపై కూడా పడుతుందని చెప్పారని తెలుస్తోంది మరి గులాబీ పార్టీ బాస్ మంచిర్యాల అభ్యర్థి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి